కాంగ్రెస్ తెలుగుదేశం ఒకళ్ళ కండువ ఒకళ్ళు కప్పుకొని వస్తా ఉన్నారు ఊళ్ళల్లో. ఒక కాంగ్రెస్ తెలుగుదేశం కాదు, నాలుగైదు పార్టీలు నాలుగైదు రంగుల కండువాలు వేసుకొని ఊర్ల మీద పడ్డారు. పాపం మనోళ్ళు ఆగమవుతున్నారు. రాజకీయ పార్టీలేమో ఆగమాగం నాలుగైదు కండువాలు వేసుకొని వాళ్ళు వస్తే ఊళ్ళలో జనమాగమవుతున్నారు. అరే సంక్రాంతి జనవరిలో ఉంది కదా, గంగిరెద్దులు ఇప్పుడెందుకు వస్తున్నాయి, గంగిరెద్దులు ఇప్పుడెందుకు వస్తున్నారని మనం లాగమవుతా ఉన్నారు. ఆలోచించండి, నాలుగు పార్టీలు ఒక్క టీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టడానికి ఎదుర్కోవడానికి నాలుగు కావాలనా? అందుకే పెద్దలు ఎప్పుడో చెప్పినారు, సింహం ఎప్పుడు సింగల్ గానే వస్తుంది, గుంపులు గుంపులు ఏమొస్తాయి, గుంపులు గుంపులు ఏమొస్తాయి ఏమొస్తాయి నాకు వినబడతలేదు. నేనైతే అనలేదు, కేసులు అయితే పోలీసు వాళ్ళు మీ మీద కేసులు పెడతారు, నా మీద పెట్టారు. ఒక్క మాట ఆలోచన చేయండి, ఈరోజు ఇన్ని పనులు చేసుకుంటూ ముందుకు పోతుంటే కేసీఆర్ను గద్దె తెచ్చేటందుకు ఏ స్థాయికన్నా దిగజారేటట్టున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఆఖరికి మీరు గట్టిగా అడిగితే ఆకాశంలో ఉండే చందమామను కూడా తీసుకొచ్చి ఉన్నాడా చందమామ? కాంగ్రెస్ వాళ్ళు ఎత్తుకపోయినట్టున్నారు చూసుకోండి. ఆకాశంలో ఉండే చందమామను కూడా తీసుకొచ్చి మీ బోయినపల్లి చౌరస్తాలని కట్టేస్తాం అనేటట్టున్నారు. నిన్నయాల ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నాడు, మీ ఇంటి కిరాయి గుడికి ఆయనే కడతాడు. అడిగా ఎవరిని అడిగిరా ఇంటి కిరాయి కట్టమని? ఒక్క మాట మీరు ఆలోచన చేయాలి, ఎందుకంటే ఓట్ల కోసం ఎంతకన్నా దిగజారాలని డిసైడ్ అయిపోయినారు వాళ్ళు. ఒక్క మాట మీరు ఆలోచన చేయండి, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, మన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు గతంలో మన ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నం చేసిన నాయకుడు 50 లక్షల రూపాయలు వాళ్ళ ఎమ్మెల్యేకి ఇచ్చి అడ్డంగా రెడ్ హ్యాండెడ్గా కెమెరాల ముందు బుక్ అయిన నాయకుడు చంద్రబాబు నాయుడు. మన ప్రభుత్వాన్ని ఆనాడు తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచి కూలగొట్టి తెలంగాణ ఒక విఫల ప్రయోగం, ఈ రాష్ట్రం ఇచ్చి మీరు తప్పు చేసిండ్రు అని దేశం ముందు ఒక బద్నాం చేయబోయే ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈరోజు ఆయన ఇక్కడ అభ్యర్థిని పెట్టిండు. ఎవరని పెట్టిండు? నందమూరి సుహాసిని గారు. ఒక్క మాట మీరు ఆలోచించండి, హరికృష్ణ గారు ఆయన చనిపోయినప్పుడు రోడ్ యాక్సిడెంట్లో ఎట్లా ప్రవర్తించినాం మనం? ఆనాడు ఆయన నల్గొండలో చనిపోతే నల్గొండ నుంచి గౌరవప్రదంగా హైదరాబాద్ దాకా ఆయన భౌతిక గాయాన్ని తీసుకొని వచ్చి ఆయన అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరిపించి అన్ని రకాలుగా గౌరవించింది తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం. మనసున్నోళ్ళు ఎవరైనా చేస్తారు. జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగితే మనం ఖండించినాం, బాధపడ్డాం, ఎందుకంటే ఎవరైనా మనుషులమే, ఎవరికైనా నష్టం జరిగేది ఏది కూడా కావాలని కోరుకోం. కానీ వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారు, చంద్రబాబు నాయుడు ఎట్లా ప్రవర్తిస్తున్నాడు? ఈరోజు హరికృష్ణ గారి మీద ఉండే సానుభూతిని వాడుకోవడానికి నందమూరి సుహాసిని గారిని ఇక్కడ ప్రవేశపెట్టినాడు. మీరు ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నా. నిజంగానే నందమూరి కుటుంబం మీద నీకు ప్రేమ ఉంటే, ఎన్టీఆర్ మన్మరాల మీద నీకు ప్రేమ ఉంటే, హరికృష్ణ కూతురు గారి మీద నీకు ప్రేమ ఉంటే ఎందుకు నువ్వు ఆంధ్రాలో తీసుకొని పోయి అక్కడ డైరెక్ట్ గా మంత్రి చేయలేదు? నీ కొడుకుని చేసుకున్నావు కదా మంత్రి, ఎమ్మెల్యే కాకముందే తీసుకుపోయి లోకేష్ మంత్రి చేసుకోలే ఆంధ్రాలో, అట్లే ఆమెను కూడా చేయొచ్చు కదా. ఇక్కడ ఎందుకు పోటీ పెట్టాలి? లోకేష్ ఎందుకు దించదు? ఇక్కడ దించాడు ఎందుకంటే ఆయనకు తెలుసు ఇక్కడ కంపల్సరీ ఓడిపోతారని తెలుసు. ఓడగొట్టాలే ఆ నందమూరి కుటుంబాన్ని, భవిష్యత్తులో లోకేష్ అడ్డం రాకుండా చేయాలి. ఈ కుట్రవన్నీ ఈరోజు పాపం ఆ అమాయకురాలు ఇక్కడ తిప్తా ఉన్నాడు. నేను ఒక్కటే మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, నిజంగానే తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఏమైనా పని ఉందా? ఎన్ని సీట్లు పోటీ చేస్తున్నారు వాళ్ళు? 12-13 సీట్లు పోటీ చేస్తున్నారు. మరి 12-13 సీట్లలో పోటీ చేసి మీరు సాధించేదేంది? అసలు తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబుకి ఏం పని? బేగానా షాదీమే అబ్దుల్లా దివానా అని ఏం పని ఆయన? వీడ నువ్వు గెలిచేది లేదు, పెట్టేది లేదు, నీతో అయ్యేది లేదు, పోయేది లేదు, ఊరు కాలది పీరి లేవది, ఎందుకు ఇక్కడికి వచ్చి మన మధ్యన చిచ్చు పెట్టుడు ఎందుకు? కులము మతము ప్రాంతము ఇవేవి చూడకుండా బ్రహ్మాండంగా మనం పరిపాలన చేసినాం. ఈ 4.5 ఏళ్ళు ఎక్కడా అట్లాంటి ఆలోచన లేలే. కానీ ఆయన వచ్చి ఇప్పుడు చెప్తా ఉన్నాడు నేనే హైదరాబాద్ కట్టినా అంటాడు. ఏం చెప్పాలి నేనే హైదరాబాద్ కట్టినా అంటే? మొన్న మధ్యన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో పాపం ఇట్లనే ఆంధ్రాలో ఒక పిచ్చాసుపత్రికి పోయిండట. పిచ్చాసుపత్రికి పోయి ఆడ పిచ్చోళ్ళతో కొంతసేపు మాట్లాడినాడు.
మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా ఏమన్నాడట అంటే, అక్కడ ఎవరో పెద్ద మనిషి ఉంటే కొంచెం బాగా రాదా ఎందుకు తాగమైంది పాటు కొద్దిగా రాగబట్టుకురాని నీ కోపం కొద్దిగా మంచి ఆగబట్టుకోండి డిసెంబర్ 7 దాకా ఆగవద్దు. నేను అనేది ఏంటంటే పిచ్చాసుపత్రికి పోయి పోయి మాట్లాడుతున్నాడు వాళ్ళతో. మాట్లాడుతుంటే ఒక పిచ్చాయన అన్నాడట, వైజాగ్ లో సముద్రాన్ని నేనే తీసుకొచ్చిన అన్నాడట. అంటే అట్లనా అన్నాడు చంద్రబాబు. అన్నాక కొద్దిగా ముంగటి కొంగనే చంద్రబాబును ఇంకో పిచ్చాయన అడిగిండట, నువ్వేం చేసినావు అన్నాడట. హైదరాబాద్ నేనే కట్టినా అన్నాడట. అయితే ఆయన చెప్పిండట, ఏం కాదు మందులు వాడు నీకు కూడా కమ్మైతుంది, నేను కూడా కొత్తగా వచ్చినప్పుడు ఇట్లే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాను అని చెప్పిండట. 430 సంవత్సరాల చరిత్ర ఉన్న హైదరాబాద్, కులీ కుతుబ్షాయి కట్టిన ముగ్గు పోసిన హైదరాబాద్ ఇవాళ చంద్రబాబు నాయుడు 70 ఏళ్ళు, ఆయన వచ్చి నేను కట్టినా అంటే మరి కుతుబ్షాయి ఏం చేసుకోవాలి? కులీ కుతుబ్షాయి ఊరు పోసుకుంటాడు ఆయన తెలిస్తే. అంటే ఈ రకమైన మాటలు మాట్లాడి మళ్ళా ఆగమాగం చేస్తాను మనకు మనకు చిచ్చు పెట్టేటందుకు కొత్తగా వస్తా ఉన్నాడు. మరి ఆగబట్టుకు పోయా నేను, ఏడో దొరికినవా ఆయన నాకు శివుల జోరిగలేక ఈయన కూడా దొరికి నాకు తెలంగాణ చంద్రబాబు దొరికినట్టు ఈయన నా శివులు దొరికినాడు. ఒక్క మాట దయచేసి మిమ్మల్ని కొడతా ఉన్నాను, ఏ పంచాయతీ లేకుండా 4.5 ఏళ్ళు ఉన్నాం, కొత్త పంచాయతీలు అవసరమా? మనకి ఈరోజు ఆంధ్ర తెలంగాణ అనే భేదం లేదు, అందరినీ ఒక లెక్కనే చూసుకున్నాం. మరి ఇవాళ వచ్చి తెలంగాణలో వచ్చి మనకు మనకు పంచాయతీ పెట్టే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబును ఏం చేద్దాం? ఓడిద్దామా? ఓడిద్దామంటే ఒక్కసారి చేయలేవట్లేదు, ఇక మళ్ళీ ఒక్కసారి చూస్తున్నామే. థ్యాంక్ యూ. జై తెలంగాణ. హమారే భాయ్యో సే ఇస్ జల్సే మే షామిల్ హమారే భాయ్యో సే బహనో సే ఆప్ తమామ్ లోగోన్ సే మే గుజారిష్ కర్తా హూం, పిచ్లే 4.5 సాలో మే కిస్ కదర్ కేసీఆర్ సాహబ్ నే ఆప్కి ఖిద్మత్ కి, ఇస్ హుకుమత్ నే ఆప్కి ఖిద్మత్ కి, ఆప్ హీ కి ఆంఖో కే సామ్నే. కేసీఆర్ సాహబ్ నే కభీ భీ కిసీ ఇన్సాన్ కో మజహబ్ కే జరియే మజహబ్ కే నామ్ సే అలగ్ కర్కే నహీ దేఖా. కేసీఆర్ సాహబ్ ఏక్ హీ బాత్ మే విశ్వాస్ రఖతే హై, ఏక్ హీ బాత్ మే యకీన్ రఖతే హై. కభీ మొయ్యుద్దీన్ మక్తూమ్ నే కహా థా, హయాత్ లేకే చలో, ఖాయనాత్ లేకే చలో, చలే తో చలో, సారే జమానే కో సాత్ లేకే చలో. ఇస్ బాత్ మే కేసీఆర్ సాహబ్ విశ్వాస్ రఖతే హై. అగర్ ఆజ్ హమారే గరీబ్ ముసల్మాన్ భాయి కో రంజాన్ కే వక్త్ తోహఫా దియా జాతా హై, గరీబ్ హిందూ భాయి కో దసరే కా వక్త్ తోహఫా దియా జాతా హై, ఔర్ గరీబ్ ఈసాయి కో ఆజ్ క్రిస్మస్ కే వక్త్ తోహఫా దియా జాతా హై. కేసీఆర్ సాహబ్ కీ హుకుమత్ నే ఆజ్ ఇస్ పూరే ముల్క్ మే పూరే హిందుస్తాన్ మే ఆజ్ పహలీ బార్ 2000 కరోడ్ బజెట్ హమారే మైనారిటీ వెల్ఫేర్ కే లియే లగానే వాలి పహలీ ఐసీ రియాసత్ హై. ఇస్సే పహలే కాంగ్రెస్ కే దౌర్ మే 200 సే జ్యాదా కభీ బజెట్ నహీ థా మైనారిటీ వెల్ఫేర్ కే లియే. ఔర్ ఆప్ ఏక్ ఔర్ బాత్ సోచియే, ఆజ్ కేసీఆర్ సాహబ్ ఆప్కి ఆజ్ కి ఫికర్ నహీ కర్ రహే, కల్ కి ఫికర్ కర్ రహే. హమారీ ఫికర్ అగ్లీ ఎలక్షన్ కి నహీ హై, హమారీ ఫికర్ అగ్లీ జనరేషన్ కి హై. ఇస్లీ ఆప్కే బచ్చో కి, ఆప్కే బచ్చియో కి ఫికర్ కర్తే హువే ఉన్నోనే యే తయ్ కియా కి తాలీమ్ సే ఆప్కో తాకత్ మిల్తీ హై. ఇస్లీ 206 రెసిడెన్షియల్ స్కూల్ ఆజ్ టిమ్రిస్ కే జరియే హమారే గరీబ్ ముసల్మాన్ బచ్చో కో బచ్చియో కో ఆజ్ జిస్మే 60,000 బచ్చో కో పడా లిఖాయా జా రహా హై, ఉన్మే ఉన్కో పూరీ తరహ సే అచ్చే సే అచ్చే తాలీమ్ దియా జా రహా హై. తాలీమ్ సే తాకత్ మిలేగి, కాబిలియత్ బడేగి, ఔర్ జబ్ కాబిలియత్ బడేగి దునియా మే కహీ భీ జాకే హమ్ లోగ్ జీ సక్తే హై, ఏక్ బెహతర్ జిందగీ హమ్ పా సక్తే హై. కేసీఆర్ సాహబ్ కా యే మంచా హై. భాయ్యో మే ఏక్ ఔర్ బాత్ ఆప్కో సోచనే కే లియే గుజారిష్ కర్తా హూం, పిచ్లే 4.5 సాలో మే జో గంగా జమునా తహజీబ్ జిస్కీ తారీఫ్ మహాత్మా గాంధీ నే 1920 మే కియా థా, ఉస్ గంగా జమునా తహజీబ్ కో యహాన్ కీ భాయిచారే కో యహాన్ కీ అమన్ కో బర్ఖరార్ రఖనే కీ మహఫూజ్ రఖనే కీ హర్ కోషిష్ కేసీఆర్ సాహబ్ నే కీ. ఇసీలియే 4 సెకండ్ భీ కర్ఫ్యూ లగానే కీ జరూరత్ యహాన్ పే హైదరాబాద్ మే తెలంగాణ మే కహీ భీ నహీ పడీ. ఆజ్ మే ఆప్ సబ్సే గుజారిష్ కర్తా హూం కేసీఆర్ సాహబ్ కో ఆప్కే దువా సే అగర్ ఏక్ ఔర్ మౌకా ఆప్ దేంగే ఆప్ సబ్కో ముత్మయిన్ కర్నా హమారీ జిమ్మేదారీ హై. యే చంద్ లఫ్జ్ ఆప్కే సామ్నే రఖతే హువే మీ అందరికీ ఆఖరికి నేను చేసే విజ్ఞప్తి ఒకటే, 7 తారీఖు అంటే ఇంకా 10 రోజులు ఉన్నది, ఈ 10 రోజుల్లో దయచేసి ఎంతో మంది వస్తారు ఎన్నో చెప్తారు కానీ మీ అనుభవంలో ఉన్నది చూడండి, మీ అనుభవంలో కేసీఆర్ ప్రభుత్వం బాగా చేసిందా బాగా చేయలేదా ఆలోచించి మన గౌరవనీయులు మీ ఎమ్మెల్యే గారు మీ ఎమ్మెల్యే అభ్యర్థి కృష్ణారావు గారిని పెద్ద మెజారిటీతో గెలిపించి కారులో శాసనసభకు పంపండి. ఆయన గుర్తేది కారేనా? ఆయన సైకిల్ దిగిండు కారు ఎక్కిండు తెలుసు కదా, మళ్ళీ మర్చిపోయారు ఆయన కారు కారు పక్కన ఆఖరి మీద ఒకటే మాట చెప్తా.